మిమ్మల్ని కట్టి పడేసినందుకే కదా నాకు ఈ ప్రమోషన్ వచ్చింది. ఏంటి ఇత్తు సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి అంత పెద్ద ప్రమోషన్ కొట్టేస్తారా? ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తావేంటి? ఓ పెద్ద హైప్ క్రియేట్ చేయు. హైప్ సూపర్ సార్, ఈ రోజుల్లో హైప్ లేదే ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూల్లో హైప్ ఉన్న సినిమాలే జనం చూస్తున్నారు. అయితే నేను చేసింది కరెక్టేగా? పర్ఫెక్ట్ సార్. యాక్చువల్ గా నువ్వు రియల్ ఎస్టేట్ కంపెనీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నావు. జర్నలిస్ట్ అన్నావు అనుకో, అందులో హైప్ ఏముంది? నువ్వు అల్ ఖైదా లో ముఖ్యమైన టెర్రరిస్ట్ వి. సార్ సార్ సార్, నేను టెర్రరిస్ట్ సార్? కన్నం పెడతా సార్, నన్ను వదిలేండి సార్, నేనేం చేయలేదు సార్. నెక్స్ట్ వీడు ఒక జేబు దొంగ, తెల్లర దొంగ అంటే హైప్ క్రియేట్ అవుతుందా? కాదు. భారతదేశంలో నావీలో ఆర్మీలో రహస్య పత్రాలు దొంగిలించి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కమ్మిన కిలాడి అంటే వచ్చే హైప్. జస్ట్ ఇమాజిన్ వీడి పరిస్థితి ఏంటి. అడవిలో అన్నా దారిలో దున్నలాగున్నాడు. వీడి మీద కేసు ఎలా బుక్ చేయాలి సార్? ఆల్రెడీ అడుగు మనుషులు అంటున్నారు. అడవిలో తిరిగి నేనెవరిని చెప్తాను సార్? నాకేం క్రిమినల్ రికార్డులు ఉంటాయి సార్? ఎందుకుండదు రాజా, భారతదేశంలో అడవుల్లో పులులన్నీ అంతరించిపోతున్నాయి. దానికి కారణం ఎవరు? నేనా. జింకల్ని వేటాడి వేటాడి చంపి ఆ కేసుని సల్మాన్ ఖాన్ కట్టగట్టింది నువ్వు కదా. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు, వాటిని స్మగ్లింగ్ చేసి ఆఖరికి తప్పించుకోవడానికి ఒక పత్తి రైతైనా వీరప్పల మీద కేసు బుక్ చేయించావు, అవునా కాదా? ఈ నిందలన్నీ వింటుంటే నా మీద నాకే చిరాకేస్తుంది. అదే కోట్లంటే ఉరేసైదా? దీని గురి శిక్ష ఏంట్రా? మహా అయితే యావజ్జం పడుద్ది అంతే. మరి దానికి రేప్ కేసు యాడ్ అయింది అనుకో, అప్పుడు పడుద్ది ఉరి? అప్పుడు గ్యారంటీగా పడుద్ది వీడికి ఉరి శిక్ష. ఈ రేప్ ఐడియా సూపర్. మరి రేప్ చేయించుకునే అమ్మాయి ఎవరు? నన్ను రేప్ చేసినట్టు కేసు పెట్టండి సార్. అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టండి. ఎవరు త్రా ఇది? ఐ లవ్ యు లేడీ రాజా, బట్ ఆన్ వన్ కండిషన్. ఆ కేసులన్నీ ఆదిత్య గడ్ మీద పెట్టాలి. ఎవరితో నువ్వు? నాకెవరో కూడా తెలియదు సార్ ఈ అమ్మాయి. చూసారా సార్, ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. ఒకే అపార్ట్మెంటా? 2 ఇయర్స్ గా నిన్ను లవ్ చేస్తున్నాను. నిన్నెవరినో కూడా ఇప్పటికీ తెలియదంట. నన్ను ఇగ్నోర్ చేసి ఆ అంజలిని లవ్ చేస్తున్నాడు. ఇగ్నోరా? నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు సార్. అందుకే ఉరేసి చంపేయండి సార్. లేడుతో కోసి కోసి చంపేయండి సార్. అమ్మ అంటే ఇన్నాళ్ళు నువ్వు కత్తి పట్టుకుని తిరిగింది భయాన్ని చంపడానికి? ఏంటి అపార్ట్మెంట్ లో చూసిన దీన్నా? ఎంత మొత్తుకున్నా ఇన్లేదు కదా నువ్వు. ఆ దెయ్యం ఇదే. ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. కంప్లైంట్ రాసి వెళ్ళమ్మా. దెబ్బలతో రక్తంతో కనిపించండి. మిమ్మల్ని కూడా కొట్టాడని చెప్పి కేసు పెట్టండి. వస్తే సైకో నిన్ను. వెళ్ళ లోపలేసేయి, నా మేకప్ రెడీ చేయి, మీడియాను పిలవండి. నువ్వు అర్జెంట్ గా ఒక ట్రాజెడీ సాంగ్ వేసుకోవాల్సిన టైం వచ్చేసింది భయ్యా. ఖర్చుకు వెనకాడకుండా రిచ్ గా వేసుకో. ఎరా అంజలి గుర్తొస్తుందా? ఇంక మర్చిపోరా, ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. తలరాత్రిని ఎవరు మార్చగలరు చెప్పు. తలరాత్రి అంట్రా? నువ్వు ఆ లెటర్ అలా మార్చి చదువుకుంటూ ఉండి ఉంటే ఈ రోజు భయ్య తలరాత్రి ఇలా మారుండేదే నీచంగా. నన్ను కొట్టి నా జీవితానికి బుగ్గిపాలు చేసి మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి ఓదార్ పేదర చేస్తావరా నిన్ను? ఏం చేసావు? ఎవరు లేరా భయ్యా? నీకు లాక్స్ ఓపెన్ వచ్చి కదా, ఓపెన్ చేసి కదా. ఎలా తీయను భయ్యా? ఒక చిన్న పిన్నీస్ కూడా లేకుండా అన్ని తీసేసుకున్నారు బాబాయ్లు. ఇప్పుడు ఎలా? మరి అది మీ దగ్గరుంటే ఫోన్ పోతుందని చెప్పి నా దగ్గర జాగ్రత్తగా దాచాను భయ్యా. లోపల పెట్టాను. అబ్బా తీసుకో. ఓకే. హలో ఎవరు? సాధు. వాయిస్ని మంచిగా గుర్తుపడతా ఫ్యాన్స్. ఎవరు భయ్యా నువ్వు?
నా డీటెయిల్స్ కావాలా నీకు అంజలి కావాలా? అంజలినా? నీ అంజలిని కిడ్నాప్ చేసినాం తమ్మి. ఎందుకు? నన్ను గుర్తుపెట్టిందే నా ఫ్యాన్, దానికోసం. అసలు ఎవర్రా నువ్వు? నా అంజలి నీ దగ్గర ఉందని చెప్పి ఎందుకు నమ్మాలా నేను? నమ్మదు తమ్మి, వాయిస్ అనేదాకా అస్సలు నమ్మద్దు. వన్ మినిట్. మాట్లాడు. హలో. అవును, నేను అంజలిని. వీళ్ళు పద్మ అన్న అమ్మాయి కోసం వెతుకుతున్నారు, అందుకే నన్ను పట్టుకున్నారు. నేను అంజలిని రా బాబు అని ఎంత మొత్తుకుంటున్నా వినరే. పద్మవరే, పద్మ కాదు, మా కమల కావాలి. అబ్బా సొల్లు, కమల కావాలని నాకు బిస్కెట్ వేస్తే నేనే పద్మని అని చెప్తాను అనుకున్నావా? నేను అంజలినే. పద్మ విను, నువ్వెవరో వాళ్ళకి తెలీదు, ఇదంతా నా కోసం చేస్తున్నారు. అవునా? కరెక్ట్ పద్మ, నీకు మా గ్రూప్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వదిలేస్తారు. అంతేనంటావా? ఏంటి ఇంత ముచ్చట్లో? నేను అంజలిని కాదు. ఏంటి? ఒరే జఫ్ఫ, అది నా గర్ల్ ఫ్రెండ్ కాదురా. కాకపోయినా సరే, ఆ కమ్మల్ని నాకు ఇవ్వకపోతే దీన్ని చంపేస్తా. నాకు సంబంధం లేని దాంతో నువ్వేం పిక్కుంటే నాకేంట్రా గొట్టం? గొట్టం? నో రెస్పెక్ట్? నీకు రెస్పెక్ట్ లేదా? అన్నా ఓ షిట్. పద్మ నిజంగానే చంపేస్తారంటావా? నో వే, పర్పస్ లేని ప్రాణం తీయడా సాదు. అసలు ఎవడాడు? తర్వాత చెప్తా. నిజం చెప్తున్నా, నేను అంజలిని కాదు. చప్, నిన్ను ఇచ్చి పెట్టండి రా. ఆ కమల్ని మనం పురుషత్తుగా ప్లాన్ చేసి పట్టుకుందాం. ఏంటి ఇది? అంజలి కానప్పుడు మనకు అంజలి అని ఎందుకు చెప్పింది? సరే ఎందుకో చెప్పింది. ఆదిత్యతో మాట్లాడిన తర్వాత అంజలి కాదని ఎందుకు మాట మర్చింది? అలా చెప్తే మనం ఇడిచి పెట్టేస్తావా? అవునా, మరి అదే కదా చేస్తుంది. నీతో ఫోన్లో ఏం మాట్లాడాడు చెప్పు. నేను అంజలిని కాదని చెప్పమన్నాడు. అంటే నువ్వు అంజలివా? కాదంటున్నా కదరా. కదా సార్? అసలు నువ్వు ఆ విషయం ముందే చెప్పాలి కదా. వాడు చెప్పమన్నా చెప్పడం ఏంది? మీరు చంపేస్తారేమోనని భయమేసి నేను అంజలినని అబద్ధం చెప్పాను. మేము నిన్నెందుకు చంపుతాం అనుకున్నాం? నన్ను చంపడానికి రౌడీలు వస్తున్నారని మా సీనుబాయ్య కాల్ చేసి చెప్పాడు. సీనుబాయ్య? అడవుడు. మా లపాకి కంపెనీకి ఓనర్. ఏం కంపెనీ? కంపెనీ చె కంపెనీ. ఇది తేడా ఉందిరా నువ్వు డీల్ చేయి. ఏ మావాడు అసలు కాదు. ముందు ఫోన్ సైలెంట్ లో పెట్టు. వైబ్రేషన్ లో ఉన్నప్పుడు చాలా తేడాగా ఉంది. తర్వాత ఊదిగాని ముందు ఫోన్ ఎత్తే. హలో. అడా తంబి, ఉనకు గర్ల్ ఫ్రెండ్ వేండుమా వేండామా అది చెల్లె? నీకు విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ కి నిన్ననే పెళ్లి అయిపోయింది. వాటికి శోభనం కూడా అయిపోయి ఉంటుంది. అంటే నువ్వు ఆ లెటర్ తప్పుగా చదువుకుండా ఉండి ఉంటే ఆ శోభన మీద భయ్యతో జరిగి ఉండేదని భయ్య ఉద్దేశం. వాట్ భయ్య? బాబోయ్, నువ్వు భాష మారిస్తే భయపడతాను అనుకున్నావరా? రేపు ఎల్లుండి కాదరా, ఇప్పుడు ఇప్పుడు చేసుకోరా. ఇదో భార్య పొన్నే, నీ యారో ఎనకు తెలియదు. ఎనకు పద్మ వేణు, అది అది టికెట్ ఇరుకు. నువ్వు అది టికెట్ దొరికినావు, అదిగదా నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినాను. అర్థమైందా? వాడికి నాకు బ్రేక్ పోయింది. ఇంత డ్రామా అంతా నా దగ్గరే వద్దే. నువ్వే ఒక పని చెయ్యి, నా వంది ఇంత ఆదిత్యకి ఫోన్ పని కుడుకురా. నువ్వు అతనికి మంచిగా చెప్తావో బాగా గిల్లి చెప్తావో అది నీ ఇష్టం. నాకు పద్మని తీసుకొచ్చి ఈడ వదలాలి, అప్పుడుదా నిన్ను నేనే వదులుతాను. అర్థమైందా? ఈ పద్మ ఎవరు? పద్మ ఎవరా? అది ఒక సూపర్ ఫెంటాస్టిక్ ఫైన్ ఫిగర్. చిచి, ఇలా నేను బ్రేకప్ అనగానే ఇది కూడా మొదలెట్టేశాడా? చచ్చాడు, కొట్టు ఫోన్. ఏంట్రా, నేనేమైపోయినా నీకు పర్వాలేదా? పద్దు. అబ్బో, ఏంటి పక్కనే ఉందా? ఏంటి కమల గురించి అడుగుతున్నావా? కమల? ఇంకా ఎంత మంది ఉన్నారా బాబు? నాతో కలిపి నలుగురు. వామ్మో, ముగ్గురిని ఒకేసారి మెయింటైన్ చేస్తున్నావా? ఏమైందా నీకు? వాళ్ళేమన్నా మత్తు మంది ఇచ్చారా? అంజలిలా మాట్లాడుతున్నావు? నువ్వు మాత్రం ఆదిత్యలా మాట్లాడడం లేదురా. అంజలిలాగా మాట్లాడకు, చస్తావు. అబ్బో,
అంజలి పేరెత్తితేనే కోపమా బాబు నీకు? వినవే, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పు, వాళ్ళని వదిలేస్తారు. అంతేగాని నీ పక్కనున్న దాన్ని వీళ్ళకిచ్చి నన్ను విడిపించావు. సమస్య లేదు, ఈమె కూడా నాకు ముఖ్యం. మా నాన్న ప్రాణం తిరిగిచ్చే ప్రసక్తే లేదు. నన్ను వీళ్ళు రేప్ చేస్తారన్నా దాన్ని ఇవ్వవా? నువ్వు వాళ్ళని రేప్ చేస్తారన్నా కూడా నేను ఇవ్వను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.